ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం మాణికరావు ఠాకరే గారి నేతృత్వంలో నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ నియమించిన పరిశీలకులుగా గోవా మాజీ పిసిసి అధ్యక్షులు గిరీష్ గారు పాల్గొనడం జరిగింది। ఈ పత్రికా సమావేశంలో ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, ఏఐసీసీ సెక్రటరీ మహారాష్ట్ర ఇన్‌చార్జ్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, పిసిసి ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు కలిసి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ప్రధానంగా సుదీర్ఘంగా జరిగిన ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో జరిగిన చర్చలు ప్రధానంగా మూడు విషయాలలో చర్చించుకోవడం జరిగింది। మొట్టమొదటిది రాహుల్ గాంధీ గారు 3500 కిలోమీటర్లు దాదాపుగా 150 రోజుల నుండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకదాటిగా భారత్ జోడో యాత్రలో పాల్గొని ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో ప్రజాస్వామ్యం మీద దాడి చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టడానికి 140 కోట్ల భారతీయులకు నమ్మకం విశ్వాసం రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని సన్నగిల్లకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది। భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గడపకు ప్రతి గుండెకు చేరవేయడానికి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది। ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, అదే విధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2018 ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్ రావు గారు బిజినపల్లి మండలంలో ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తాం టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని హామీ ఇచ్చి 2019 శిలాఫలకం వేసి ఈ రోజు వరకు కూడా తట్టెడు మట్టి తీయకపోతే మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళితే టిఆర్ఎస్ నాయకులు అతని మీదనే దాడి చేసి అక్కడికి వెళ్ళిన వాల్యా నాయక్ అదే విధంగా రాములు అనే ఒక గిరిజన ఒక దళితుణ్ణి దూషించడమే కాకుండా కింద పడేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి ఆ దాడులను నిలువరించే ప్రయత్నం నాగం జనార్దన్ రెడ్డి గారు చేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో దాడులకు పాల్పడిన పాలక పక్షం మీద కేసులు పెట్టాల్సింది పోయి బాధితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నాగం జనార్దన్ రెడ్డి గారు మహిళల్ని అవమానించండు కించపరచండు అని ఐపీసీ 354 కింద ఉమెన్ మాలెస్టీ కేసు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద పెట్టడం జరిగింది। ఈ అక్రమ కేసుల మీద నాగం జనార్దన్ రెడ్డి గారితో పాటు సంపత్ కుమార్ మల్లిరావు గారి నేతృత్వంలో మేమందరం వెళ్ళి డీజీపీ గారికి ఫిర్యాదు చేశాం। ఇలాంటి తప్పుడు కేసులను పోలీసులు ప్రోత్సహించడం తప్పు, తక్షణమే నేరస్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, అక్రమంగా పెట్టిన కేసులను తొలగించండి, ఏ సర్పంచ్ గారి సంతకం తెల్ల కాగితం మీద తీసుకొని నాగం జనార్దన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినరో అదే మహిళా సర్పంచ్ నాగం జనార్దన్ రెడ్డి గారు నన్ను ఏమీ అనలేదు, నాగం జనార్దన్ రెడ్డి గారి వల్ల నాకు ఎలాంటి అవమానం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ జరగలేదు అని చెప్పి డిఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది। ఆ స్టేట్మెంట్ నేపథ్యంలో ఆయన
ప్రభుత్వం చేసిన తప్పును సవరించాల్సింది పోయి ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే రేపు 22 తారీఖు నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను రేపు మధ్యాహ్నం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని సంపత్ కుమార్ మల్లురవి గారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ప్రభుత్వం యొక్క అకృత్యాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నారు. మొత్తం జాతీయ నాయకత్వం రాష్ట్ర ఇన్ఛార్జ్ మణికరావు ఠాక్రే గారితో సహా ముఖ్య నాయకులందరి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రాష్ట్ర ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తీర్మానించడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెండవది హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా వాస్తవంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం జనవరి 26 నాడు ఈ కార్యక్రమం కశ్మీర్లో పూర్తయితే అదే రోజు రాష్ట్రంలో మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ముందుగా సమీక్ష సమావేశాలలో నిర్ణయం తీసుకున్నాం. దాంతో జనవరి 26 కశ్మీర్లో రాహుల్ గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఆటంకాలు కల్పించడంతో అక్కడ భద్రతా సమస్యలను చూపించి రాహుల్ గాంధీ గారిని అసలు కశ్మీర్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది కుట్రపూరితంగా. ఈ కుట్రల్ని తిప్పికొట్టి ప్రభుత్వం మీకు ప్రాణ ప్రమాదం ఉందని భయపెట్టి కార్యక్రమాలను వాదేయాలని ప్రయత్నం చేస్తే మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు. అవసరమైతే దేశ భద్రత కోసం నాకు వ్యక్తిగత భద్రత లేకపోయినా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, ప్రజలకు విశ్వాసం కల్పించాలి, నేను ఖచ్చితంగా కశ్మీర్లో జాతీయ జెండాను ఎగరేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఉక్కు సంకల్పంతో తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 30 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు కశ్మీర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సిఎల్పి గారు, పిసిసి గారు, ఏఐసి సెక్రటరీలను ముఖ్య నాయకులందరూ కూడా కశ్మీర్లో ముగింపు సభలో పాల్గొనడానికి ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా విమాన సౌకర్యాలు లేకపోవడం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులతోటి 29నే బయలుదేరితే మళ్ళీ వెనక్కి వచ్చే వరకు 1 తారీఖు 2 తారీఖు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హాత్ సే హాత్ జోడో యాత్రను 4-5 రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించుకున్నాం. అయితే 1 తారీఖు రోజు ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది, మీడియా మిత్రులు అందించిన సమాచారం మేరకు 3 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి, 5 తారీఖు నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని కూడా మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం సూచన మేరకు ఫిబ్రవరి 6 తారీఖు నుంచి 60 రోజుల ఏకతాటిగా హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్ని ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు ఏఐసిసి నుంచి పంపించిన హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ కానీ, రాహుల్ గాంధీ గారు ప్రతి భారతీయుడికి రాసిన లేఖను, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద చార్జ్షీట్ను, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి వైఫల్యాల మీద విడుదల చేసే చార్జ్షీట్ను వీరిద్దరి పర్యవేక్షణలో ప్రతి బూత్ స్థాయిలో ఈ సమాచారాన్ని చేరవేయడానికి కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.